నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైద్యశాల నందు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది ప్రజలు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న కారణంగా ఈ సమయంలో డిఆర్డీఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి చొరవతో ఆయన సూచనల మేరకు 50 ఆక్సిజన్ సిలిండర్లను దాతగా ముందుకు వచ్చిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాయల రఘు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చొరవతో మరో 50 ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మొత్తం 100 ఆక్సిజన్ సిలిండర్లు విశాఖపట్నం నుంచి ఆత్మకూరుకు చేరే వరకు కృషి చేస్తానని ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణికి రమా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుణ్యపల్లి సుబ్రహ్మణ్యం మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డగ వెంకటరమణయ్య సుంకర కృష్ణయాదవ్ సమక్షంలో అందజేయడం జరిగిందని ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణి తెలియజేశారు. ఈరోజు మనకి ఉదయం 7:30 గంటలకి గౌరవనీయులు డిఆర్డీఓ చైర్మన్ గారు డాక్టర్ సతీష్ రెడ్డి గారి సూచనల మేరకు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఎండి గారు గౌరవనీయులు శ్రీ రాయల రాఘవ గారు మనకి ఒక 50 ఫుల్ సిలిండర్స్ ఇప్పించారు. త్రూ రమా చారిటబుల్ ట్రస్ట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మాకు ఈరోజు పొద్దున అందాయి. అలాగే దీంతోపాటు మన గౌరవనీయులు మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఏషియన్ పెయింట్స్ కంపెనీ వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళు ముందుకు రావటం వల్ల ఇంకొక 50 ఫుల్ సిలిండర్స్ త్రూ రమా చారిటబుల్ ట్రస్ట్ గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మాకు మార్నింగ్ అందాయి. సో ఈ విధంగా ఒక 100 బీ టైప్ సిలిండర్స్ మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. దీనికి ఇంత కృషి చేసి ఇవన్నీ మాకు ఇప్పించినందుకు గౌరవనీయులు డిఆర్డీఓ చైర్మన్ గారు డాక్టర్ సతీష్ రెడ్డి గారికి అలాగే మన మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.